ఎవరికి సింహ తార్గియన్ గాడు కూడా స్ప్రెడ్ చేశాడయ్యా. నే వాడు స్ప్రెడ్ చేసింది మెయిన్. నేను ఇద్దరికి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు చెప్పారు ఫస్ట్ నంబర్ షేర్ చేసింది ఆడే షాల్ తలపతి గాడి. నా స్క్రీన్ షాట్ కూడా పెట్టారు నాకు. ఈ పర్సన్ నీకు తెలుసా షేర్ చేశాను ఈ నంబర్ అని ప్రొఫైల్ స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. పెట్టింది జయశ్రీకర్ గాడను సింహ తారకేన్ గాడు నేను కాదు. నేను ఇద్దరికి ఇచ్చా శ్రీహరి తేజాకను మైకల్ వేలాయుధం ఇచ్చా ఇద్దరికి ఇచ్చింది. బానే బానే ఉన్నారు మీరు కూడా అమ్మాయి లాగా. ఏం నేనేం చేశా వాళ్ళకి ఎవరు ఏమన్నారు బ్రో మాట అడగాల కదా అలాంటి సిచ్యువేషన్ లో నంబర్ అడగంగా నీళ్ళకి ఎలా ఇచ్చారు. మేము మాట్లాడాలి వాడితో పనుంది ఏంటి వాడు చేసే పని అని చెప్పి తీసుకున్నారు. అలాంటప్పుడు నువ్వు కాన్ఫరెన్స్ పెట్టాలి లేకపోతే ఆగు నన్ను అడుగు మాట చెప్తాం మళ్ళీ. నన్ను అడుగుతున్నారయ్యా నువ్వు నువ్వు ఖైదీ సినిమాకి మనం వెళ్ళినప్పుడు ఖైదీ సినిమాకి మనం వెళ్ళినప్పుడు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ వాటి దగ్గర నీ నెంబర్ ఉంటుందిగా ఈ మాకు అని అడిగితే నేను ఇచ్చా. అదే బ్రో మళ్ళీ అని నేను ఇచ్చా వాళ్ళకి నెంబరు. నువ్వు ఇచ్చినందుకు ఏమనలేదు బ్రో మాట అడగాలగా అంటున్నా. ఇప్పుడు నా కొడుకులు ఎంత అన్ని గ్రూపుల్లో దింగారు నంబర్లు ఏ టీవీలో కూడా వస్తున్నాయి మీ కామెంట్లు అన్ని మీ పోస్టులు మీ కామెంట్లు ఏబి అని న్యూస్ ఛానల్ వస్తున్నాయి. నిజమా అయిపోయినట్టే ఇంకా మీరు కల్లాసు పారిపోతే వేరే స్టేట్ కి పారిపోండి. న్యూస్ ఛానల్ లో వస్తున్నాయి ఏబిఎన్ లో ఏబిఎన్ లో టీవీ ఫైవ్ లో ఎన్టీవీ లో అన్నిట్లో వస్తున్నాయి. నేమ్ హైడ్ చేయాలి అలా చేస్తున్నాడు నిన్ను జాక్సీల్ గాడిని ఇంకా అమర్నాథ్ గాడిని అందరు వేస్తున్నారు. నిజంగా నేను చెప్తున్నాను న్యూస్ ఛానల్లో వేసాడు. మామూలుది కాదు సోషల్ మీడియా అంటే ఏంటి చెప్పాలనుకున్నావా నువ్వు చూస్తా ఊరుకోవడానికి. ఏముంది బ్రో నువ్వు కన్జర్వేషన్ వాళ్ళక్కదా పిల్లది అవన్నీ ఎందుకు అవన్నీ కనబడవు వాళ్ళకి. ఎవరికైనా నవ్వొచ్చింది వాళ్ళక్క చిలక చెప్పండి చెప్తే అమ్మో నాకు బద్దకం నేను వెళ్ళనంది ఏమైంది రేపైంది దానికి ఎవరికైనా నవ్వొచ్చింది గాని అందరిలాగా సింపతి చూపించమంటే ఎవడ ఒపీనియన్ వాళ్ళది. బ్రో ఎన్నింటికి వచ్చింది న్యూస్ ఛానల్ అది ఇప్పుడే వచ్చింది 10 మినిట్స్ బ్యాక్ లైవ్ వస్తుంది. ఇంకా వేస్తున్నాడా? వేస్తున్నాడు అంటే వాళ్ళు డిబేట్ జరుగుతుంది. అంటే అక్కడ ఏమొచ్చిందంటే ఒక ఆమె చెప్తుంది ఈ రేపుల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని. ఆమె ఎఫ్బిలో వ్యూవర్ అంట ఆమె చూపించి ఏపిచ్చింది మీ కామెంట్స్ మీ పోస్ట్లు అవన్నీ ఇంకా మీ జీవితాలు నాశనం అయిపోయినట్టే వెళ్ళిపోతే వేరే స్టేట్ కి పారిపోండి లేదా అండర్ గ్రౌండ్ అయిపోండి సిమ్ములు అవన్నీ. నేను అమర్నాథ్ అడిగి చెప్తా ఆల్రెడీ అండర్ గ్రౌండ్ అయిపోరా లేకపోతే ఇంటికి వచ్చి కొట్టుకుంటా తీసుకెళ్తారు నేను బయటికి సైబర్ మిస్సైడ్ కేసులో జీవితం ఆగం అయిపోయింది పారిపో అంటే మా నాన్న నన్ను ఎక్కడికి వెళ్ళలేడు ఏం జరిగినా నేను ఫేస్ చేసుకుంటాలి అని చెప్పి వాడు ఇంకా ఆన్లైన్ ఇంకా నువ్వే ఉంది జాక్సీల్ అనే వాడు వాడు అండర్ గ్రౌండ్ ముంబై వెళ్తాడే అంతేగా. నేను నీకు ముందే ఫోన్ చేద్దాం అనుకున్నా అవి జరుగుతున్నప్పుడు ఫోన్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు మనం కూడా ఎందుకు మళ్ళీ బాధపడతాడే అని చెప్పి నేను ఫోన్ చేయడం. సరే ఇద్దరికే ఇచ్చింది నేను ఇది శ్రీహరి తేజ గాను మైకల్ వేలాయుధంకే ఇచ్చింది నెంబర్. అంటే నిన్ను అనుమానించడం లేదు అనుమానించడం కాదు నీకు అడగాలి నీకు ఆ రైట్ ఉంది. నిజం చెప్తున్నప్పుడు మధ్యాహ్నం 3 నుండి 8 దాకా మినిమం ఇప్పుడు దాకా 200 కాల్స్ వచ్చాయి. కాల్స్ అండి నిన్ను గుర్తవాళ్ళు తిట్టడానికి నేనే వెత్తలేదు గాని డౌట్ వచ్చి ఫస్ట్ 2-3 కాల్స్ వచ్చా. ఎత్తితే ఏమన్నారు? ఎత్తితే ఒకళ్ళ ఇద్దరేమో సెన్సిటివ్గానే మాట్లాడారు బ్రో. బాబాయ్ ఇది ఒక్కడే చెప్తున్నా ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర మనీ కలెక్ట్ చేసుకుని నార్త్ ఇండియా ఉండకు పరువు పోయింది అనుకో నిన్ను వదలరు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే మూడోది నేను నీకు చెప్పలేను ఏమైనా జరగవచ్చు
అదేలే ఇంకా అంతే నార్త్ ఇండియా 1 మంత్ ఉండదు ఇక్కడ. ఏమన్నారు కాల్స్ ఎత్తితే? ఫస్ట్ ఇద్దరు ముగ్గురేమో సెన్సిటివ్ గానే మాట్లాడుకో, ఏంది బ్రో అలా అలా వేస్తున్నా నీకు ఎందుకు అమ్మాయిలు అని అట్లా అన్నారు. తర్వాత ఏమో ఇంకా తెలిసిందాక స్టార్ట్ చేసి అమ్మనా బూతులే, ఇంకా ఎందుకులే అని ఇంకా ఫోన్ సైలెంట్ లో పెట్టి ఇంకా బస్ ఎక్కి ఇంకా రిలేటివ్స్ ఉన్న ఊర్లోకి వెళ్ళా. ఏ ఊరు వద్దులే బ్రో. ఇది అమర్నాథ్ గాండి కూడా తీసుకెళ్లాల్సిందిగా. అమర్నాథ్ గాండి ఏ లేదు బ్రో, అంటే అంత 150 కిలోమీటర్స్ దూరం. ఒకవేళ నార్త్ ఇండియా అయితే నువ్వు అమర్నాథ్ గాండి కూడా తీసుకెళ్ళిపో బ్రో. నా తెలిసి అరే బ్రో నాకు అర్థం కాదు, మహేష్ బాబు వైఫ్ల మీద, పవన్ కళ్యాణ్ వైఫ్ల మీద అన్ని కామెంట్లు చేస్తారు, మరి ఒక్కడ కూడా రెస్పాండ్ అవ్వడు. ఒక్క అమ్మాయి మీద నేను కింద లాఫింగ్ దిక్కులు పెట్టినందుకు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళ మీద మనం మనీ పెడుతున్నాం, ఒక్కటి నా పాయింట్ నోట్ చేసుకో, వాళ్ళ మీద మనం మనీ పెట్టి వాళ్ళ సినిమాకి వెళ్తున్నాం. నచ్చకపోతే ట్రోల్ చేసే రైట్ ఉంది అది. కానీ ఆ అమ్మాయితో నీకు సంబంధం లేదు, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు. అది అది ఎందుకు మనకెందుకు చెప్పు, వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే మనకెందుకు. కానీ నువ్వు అక్కడే తప్పు చేసావు. ఏం చేసావు? రేప్ ని సపోర్ట్ చేసేదేంది? ఇంకోవేళ బాధలో సంతోషాన్ని వెతికేదేంది? ఏం చెప్తా, ఏం మాట్లాడుతున్నావు? ఏ బ్రో మనకి చెప్తున్నాక బ్రో, మనకి అమ్మాయిలకి ఏమైనా ఆట లేదు బ్రో, పోయింది అది ఎప్పుడు అయితే ఆ మంచిదైంది అనిపించింది. ఒకటి చెప్పనా, ఒకటి చెప్పనా, ఇప్పుడు నీకు ప్రపోజ్ చేసే రైట్ ఎంత ఉందో రిజెక్ట్ చేసే రైట్ కూడా వాళ్ళకి అంతే ఉంది. కాదనట్లా, కానీ దానికి వే ఉండిగా ఇన్సల్ట్ చేసే విధంగా ఉండకూడదుగా. అవును ఇన్సల్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అవును మనసులో మాట చెప్పావు, ఇప్పుడు నిన్ను వాళ్ళ కింద నుంచి పై దాకా తీసి వాళ్ళ మనసులో ఏముందో చెప్తారు. అది నువ్వు ఎలా తీసుకుంటే అది నీతో డిపెండ్ అయి ఉంటుంది. అది నువ్వు ఇన్సల్టింగ్ అనుకుంటున్నావో, బాధ పెడుతున్నారు అనుకుంటున్నావో, లేకపోతే బుద్ధ బలుతో చెప్తున్నారు అనుకుంటున్నావో, అది నీ మీద డిపెండ్ అయ్యి ఉండి. గుంటూరు నుండి 150 కిలోమీటర్ దూరంలో ఉన్నాయంట, వస్తారంటావా? ఇప్పుడు ఇది అకౌంట్ డిలీట్ చేసావుగా, రిపోర్ట్స్ కొట్టారు అకౌంట్ ఓపెన్ అట్లా. రేపు ఇంటికి వెళ్ళి మళ్ళీ పాన్ కార్డ్ జిరాక్స్ లేదు నా దగ్గర, జిరాక్స్ ఉంటే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసేవాన్ని. జిరాక్స్ లేదని ఆగా. ముందు అకౌంట్ డిలీట్ చేయి. నెక్స్ట్ ఏంటో అకౌంట్ డిలీట్ చేసి ఆ అకౌంట్ ఏ నెంబర్ మీద ఏ ఇమెయిల్ మీద నడుస్తుందో ఆ ఇమెయిల్ కూడా డిలీట్ చేసేసి ఆ అకౌంట్ రన్ అవుతున్న నెంబర్ ఉన్న సిమ్ ఫోన్ కూడా మార్చేయి కుదిరితే. ఫోన్ అండి ఇప్పుడు అంత బడ్జెట్ లేదు కాబట్టి. ఇంట్లో ఉంటాయి కీప్యాడ్ ఫోన్స్. వాళ్ళకి మ్యాటర్ ఏం చెప్పలా, చెప్పకు, బాధపడతారు. బాధగా కంగారు పడతాండి. తీసుకొని ఎత్తకు తప్ప, అదో 20 నార్త్ ఇండియా వెళ్ళిపో, ఢిల్లీ ముంబై వెళ్ళిపో, ముంబై కూడా ఢిల్లీ వెళ్ళిపో, ఢిల్లీ ఆర్ గుజరాత్ వెళ్ళిపో, సేఫ్. ఎవడు రాడు, ఎవడు గెలగడు. అంటే తెలిసినోళ్ళు అడిగా బ్రో కొంచెం ఎట్లా ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ అని ఉంటారు కదా ఇంటికాడ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని బ్రో. అన్నిటికి రెడీ అయ్యా? ఏంది ఉన్నావా? ఉన్నా ఉన్నా, చెప్పు. హలో హలో బ్రో. హలో హలో బ్రో, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది బ్రో. ఇది నువ్వు గుజరాత్ వెళ్ళిపో, లేకపోతే ఢిల్లీ వెళ్ళిపో. లేదు బ్రో, ఇప్పుడు అంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు లేరు నాకు. బడ్జెట్ అంటే ఏం కాదు, ట్రైన్ ఉంటుంది రేపు 2:00 విజయవాడ నుంచి, 320 రూపీస్ లోకల్ టికెట్ తీసుకొని ఎక్కేసి వెళ్ళిపో. డర్మటరీస్ ఉంటాయి, రోజుకి 200 ఛార్జ్ చేస్తారు పడుకోవడానికి, బెడ్స్ ఉంటాయి, వాటిల్లో ఉండు. ఇంత దూరం వచ్చి మరి పెట్టుకుంటారంట, 150 కిలోమీటర్ దూరంలో ఉన్నా. నువ్వు ఈ స్టేట్ ఈ ఏపీ తెలంగాణ ఉంటే ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఇంట్లో తెలిస్తే పెద్ద ఏమి ఉండదులే కానీ హడావిడి.
పట్టుకోలేవు. అదే పుట్టాను సీన్ అయితే ఉండదులే బ్రో, పేరెంట్స్ పిలిచి ఫుల్ కౌన్సిలింగ్ ఇస్తారు కానీ. పడతారు నీకు తెలియదు, అక్కడ సీన్ వేరే ఉండిద్ది. ఈ సైబర్ క్రైమ్ లో ఎదుర్కొన్న వాళ్ళని 100 మందిని చూసా నేను. ఇట్లా ఇంటి కాడోళ్ళు కొంతమంది జైలుకి వచ్చే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు బయట. ఇద్దరు ముగ్గురిని అడిగి తెలిసిన వాళ్ళు ఉంటే ఆ మెమో చూపించా పైన క్యాప్షన్ కానీ కింద కామెంట్లు కానీ, వాళ్ళు ఏమన్నా అన్నారంటే ఏముండదురా మహా అయితే 2 రోజులు లాకప్ లో పెడతారు, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ ఫుల్ వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. కౌన్సిలింగ్ ఉండదు, మళ్ళీ దెబ్బేసి మాట్లాడతారా అంతే, ఛార్జ్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. అనవసరంగా గెలిగావు, తప్పు చేసావు. ఇప్పుడు నీ అకౌంట్ ఓపెన్ చేస్తావు, ఫ్రెండ్ లిస్ట్ చూసుకో, 0 అయిపోయి ఉండిద్ది నాకు తెలిసి. అవన్నీ అవన్నీ మనకి అడ్డీ పెద్ద రీచ్ పట్టించుకోవాలి. నేనే 400 మంది 500 మందిని యాడ్ చేసుకోవాలి ఉన్నా. ఏం చేస్తావంటే డిలీట్ చేసేసాయి అకౌంట్ ఫస్ట్. బ్యాంక్ అకౌంట్ కూడా, బ్యాంక్ అకౌంట్ ఉంటే అది కూడా హోల్డ్ లో పెట్టి. బ్యాంక్ లేదు బ్రో నాకు. ఇది సిటీ అండర్ గ్రౌండ్ అయిపో ఫస్ట్. ఏపీలో తెలంగాణలో ఉండద్దు అసలు. ఒక 2-3 వీక్స్ వెళ్ళిపో, మర్చిపోతారు. ఇంకోటి ఇంకోటి ఏదో స్టార్ట్ అయింది, ఇది మర్చిపోయి అది పట్టుకుంటారు, అది కూడా మర్చిపోతారు, ఇంకోటి అయితే అవుతానే ఉంటాయి అవి. తెలిసిన వాళ్ళు పట్టుకునే పని అయితే అంటే ఒకవేళ పెద్దోళ్ళు ఉండాలి, ఎంపీ రేంజ్ ఉండాలి. ముస్తఫా తెలుసు బాగానే క్లోజ్. ముస్తఫా వల్ల ఏం పని అయితే ఎమ్మెల్యేగా వెళ్ళేనా ఏముంది, ఒక ఫోన్ చేస్తాడు, 2-3 దెబ్బలు తగ్గిస్తారేమో అంతే. అసలు ఏమంది స్లిమ్, 2 దెబ్బలకే పడతాం అంతే. కావాలి ఎందుకు చెప్పు, మాకు ఉన్నాయి అకౌంట్లు, మేము వేసుకోగలం. లేదు బ్రో అంటే నువ్వేదో సరదాగా వేసుంటావా పోస్ట్ ఫ్యాక్ట్ బ్రో, అంటే ఉండదు లేదని కూడా వేసుకుంటావు, కానీ నీకు సీన్స్ తయారు అయిపోయింది అక్కడ. అంటే నా ఐడిలో సేమ్ 400 వాళ్ళు ఉన్నారు ఐడియాలజీ, గర్ల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు అందరూ. ఇంకా మేమందరం ఇంకా సరదాగా వేసాం, వాళ్ళ అక్క అంత చెప్పిన వెనకండి వెళ్ళింది అని నవ్వుకుంటాం. కింద రవితేజ గారి పిక్ ఆడి పిక్లే పెట్టాం. నువ్వు ఆ మ్యాటర్ పెట్టాలి మరి, ఆ అక్క చెప్పిన మ్యాటర్ కూడా నువ్వు రాయాలి మరి అక్కడ. అది రాయకుండా నువ్వేస్తే తెలిస్తే బ్రో ముందే ఊహించలేం కదా బ్రో, ఈ మ్యాటర్ పెట్టకపోతే ఇది అయిద్దని నేనేదో హాయిగా నీకు. మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ అని కాదు బ్రో, మెచ్యూరిటీ అంటే నువ్వు ఫ్యూచర్ ని అనలైజ్ చేయలేకపోతున్నావు. ఒక పోస్ట్ వేస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఎలా అని నువ్వు అనలైజ్ చేసుకోలేకపోతున్నావు. అది అంటే నేను పీరియడ్స్ అప్పుడు ఈ ఫేక్ చాటింగ్ లో అవి కూడా వేసా కదా బ్రో, అప్పుడు కూడా ఏం కాలేదుగా. ఇది కూడా అంతే, అసలు ఆలోచించరా. నేను అనుకున్నా మహా అయితే 3-4 యాంగ్రీ కోప్పడతారేమోలే, మన వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారులే, ఈ అమ్మాయిలకు కూడా ఇట్లా అయిందని హ్యాపీ అవుతారులే అని నేను పోస్ట్ షేర్లు ఏడాడన్నోళ్ళందరూ మొత్తం వచ్చారు, 300 కామెంట్లు అయినా చేశారు. అక్కడ నువ్వు సైకోలా బిహేవ్ చేసావు, ఒకరి చావుని చూసి ఆనందించావు, నిన్ను చూసి ఒక 10 మంది పోస్ట్లు వేసారు ఆ టైప్ లో. అమర్నాథ్ కూడా ఆడు కూడా అలాగే వేసాడు బ్రో. నాకు అర్థం కావట్లా, ఇప్పుడు ఒకవేళ పోలీసులు పట్టుకున్నా ఇట్లా లాజిక్ అడగడం కరెక్టేనా? ఏమని అడుగుతావు, రేప్ చేసిన వాళ్ళు ఏం చేయరు కానీ దాని నవ్వినని మమ్మల్ని ఎందుకు ఉన్నారు అన్నట్లా అడగచ్చంటావా, దిగుతారంటావా? దవడ మీద పెట్టి ఏమైనా జైలు కేసు ఉన్నాయా బ్రో 3 నెలలు అన్నట్లా? ఏం లేదు, ఒకవేళ జైలు చెప్పేరు సార్ వాడికి మైండ్ సెట్ బాగాలేదు, ఇద్దరు ముగ్గురు అమ్మాయిల చేతంలో మోసపోయాడు, అప్పటి నుంచి అలా మైండ్ కొంచెం క్రాక్ అయింది. సో అలాంటి పోస్టులు పెడుతూ అలాంటి మాటలు చెప్తూ మందు కొడుతూ తిరుగుతూ ఉంటాడు, వదిలేయండి అని చెప్పి. అదేదో ఉంటది కదా జాలి కింద వదిలేస్తారు, అలాంటివి మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకొని ఉంచుకో. ఒకవేళ అండర్ గ్రౌండ్ వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే అలాంటివి మీ వాళ్ళకి ఆల్రెడీ చెప్పి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి ఉంచు, వాళ్ళు మాట్లాడి నిన్ను విడిపించేస్తారు. ఓకే బ్రో, ఒక మ్యాడ్ బాయ్ లానే బిహేవ్ చేయి వాళ్ళ దగ్గర.
ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను అని అందరికి చెప్పకుండా నన్నదే నన్ను వేసుకుంటారు. లేదు బ్రో, ఏది రా విడిపించడానికి చూస్తారా వాళ్ళని అని. అంటే వాళ్ళ దగ్గర కూడా ఒకవేళ ఎందుకు రా తప్పని చెప్పినా కాదు కరెక్ట్ అని చెప్పాలంటావా? మేడగాళ్ళలాగా మేడగాళ్ళలాగా కరెక్ట్ అని చెప్పకూడదు. నాకు అనిపించింది వేసా అని చెప్పడమా? నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు, వాళ్ళక్క కాల్ రికార్డింగ్ విన్నానని చెప్పావు కదా, అదే చెప్పు. చెప్తా చెప్తా. ఆ స్టాటిక్ ఫామ్ లో నేను అలా వేశాను సార్, చెప్పకుండా మాటినకుండా వెళ్ళిందని. మీ ఫ్రెండ్స్ చెప్పుంచు వస్తారుగా స్టేషన్ గాడికి. వస్తారు. అరే ఆఫీసర్తో ఇలా చెప్పండి రా సార్, ఆడికి మెంటల్ అని చెప్పండి రా, వాడి బుర్ర పని చేయదని చెప్పండి అని చెప్పి. బ్రో మళ్ళీ జాగ్రత్త. ఫోన్ చేసిన ఆరు చెప్పమా బ్రో. అమర్నాథ్ గాడికి ఒకసారి ఫోన్ చేయమన్నా. అయ్యి లేదు బ్రో, వాడి ఇందా చేశాడు. నన్ను ఏమో అడుగుతున్నాను, ఒకసారి నువ్వు ట్రై చేయి. చేస్తాను.